భూమా కుటుంబంలో రాజకీయ వైషమ్యం, అది రాజకీయం తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడుతుంది, రక్త సంబంధీకులను వైర వర్గాలుగా చేస్తుంది, నమ్మకస్తుల మధ్య మంట పెడుతుంది, ఎలాంటి వారి మధ్యనైనా వైషమ్యాలను రెచ్చగొడుతుంది. సీటు గొడవలే సొంత వాళ్ల మధ్య తీవ్రమైన వైషమ్యాలను రగిల్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, వాటికి చరిత్రే సాక్ష్యం. అలాంటి రగడే ఇప్పుడు భూమా కుటుంబంలోనే చెలరేగిందనే మాట వినిపిస్తోంది. సీటు విషయంలో ఇక్కడ రక్త సంబంధీకుల మధ్యనే రచ్చ రేగిందని తెలుస్తోంది. భూమా కుటుంబ నేపథ్యం గురించి వేరే వివరించనక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వాళ్ల కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా వేరే వివరించనక్కర్లేదు. భూమా కుటుంబం వరుస విషాదాలను ఎదుర్కొంది. ముందుగా శోభా నాగిరెడ్డి ఊహించని రీతిలో యాక్సిడెంట్లో మరణించడం, ఆపై భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడం, వీళ్ళిద్దరి మరణాలతో భూమా నాగిరెడ్డి దంపతుల పిల్లలు ఒక విధంగా అనాథలే అయ్యారు. ఇదే సమయంలో రాజకీయం కూడా వాళ్ల చుట్టూ తిరగడం మొదలైంది. ఈ రాజకీయంలో వాళ్ళు పావులయ్యారు. అసలుకు భూమా నాగిరెడ్డి చంద్రబాబు రాజకీయంలో ఒక పావు అయ్యాడని, ఈ చదరంగంలో ఆయన ఓడాడని కర్నూలు జిల్లా ప్రజలు అంటారు. మరి ఇప్పుడు మరో రకమైన రాజకీయానికి తెరలేచింది. ఇది నాగిరెడ్డి పిల్లలకు వాళ్ల కుటుంబీకులకు మధ్య రచ్చగా మారిందని అనుకుంటున్నారు జిల్లా ప్రజలు. ముందుగా ఈ రాజకీయానికి కారణం కర్నూలు సీటు పంచాయతీ. ఇక్కడ నుంచి ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. ఈయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు, అయితే ఫిరాయించారు. ముందుగా భూమా నాగిరెడ్డి తన కూతురుతో కలిసి వైకాపాను వేడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోగా వాళ్లను టీవీ ఛానళ్లకు ఎక్కి మరీ తిట్టిన, వారి తీరును ఖండించిన మోహన్ రెడ్డి ఆ తర్వాత వారం 10 రోజులకే జంప్ చేశారు. పార్టీ మారినందుకు బావ నాగిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మోహన్ రెడ్డి ఆ తర్వాత తను పార్టీ మారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే ఈయనది 3 నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోహన్ రెడ్డికి టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు ఎంతమాత్రమో కనిపించడం లేదు. ఫిరాయింపుదారులకు చంద్రబాబు టికెట్ ఇచ్చేలా లేడు. అందులోనూ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ను టీజీ వెంకటేష్ తనయుడు ఆశిస్తున్నాడు. ఇప్పటికే ఆయన కర్చీఫ్ వేసేశాడు. మోహన్ రెడ్డికి టీజీలతో పోటీ పడి సీటు సంపాదించుకునేంత శక్తియుక్తి కనిపించడం లేదు. మరి టీజీలతో పోటీ పడలేకపోతున్న మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత వాళ్లతో పేచీ పెట్టుకుంటున్నాడని సమాచారం. ఇప్పుడు ఈయన కన్ను ఆలగడ్డ సీటు మీద పడిందట. ఈ సీటు నుంచి వచ్చేసారి తను పోటీ చేయాలి అనేది ఈయన దిశగా తెలుస్తోంది. కర్నూలు దక్కని పక్షంలో ఆళ్లగడ్డ తనకివ్వాలని ఈయన చంద్రబాబును కోరుతున్నాడని, ఈ మేరకు ఆళ్లగడ్డలో కూడా గ్రూపును ఏర్పాటు చేసుకుని సీటు దిశగా పావులు కదుపుతున్నాడని సమాచారం. ఆళ్లగడ్డ నుంచి గతంలో ఎస్వి మోహన్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఆయన వారసత్వం కూతురు శోభా నాగిరెడ్డికి దక్కింది. ఇప్పుడు మోహన్ రెడ్డి తండ్రి సీటు తనదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడట. మరి ఇప్పుడు ఆయన పోటీకి వెళుతోంది మరెవరికో కాదు, మేనకోడలకే. ఆమె మంత్రి హోదాలో ఉంది. దీంతో మామయ్యతో ఢీ అంటోందని టాక్. తన సీటును వదులుకోవడానికి ఆమె ఏమాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. మరోవైపు భూమా నాగిరెడ్డి అనుచరగణం కూడా అఖిల ప్రియ తీరుతో మొదటి నుంచి నిరసనతో ఉన్నారు. ఇంకోవైపు భూమా బ్రహ్మానందరెడ్డికి వచ్చేసారి నంద్యాల సీటు కూడా దక్కదనే మాట వినిపిస్తోంది. వచ్చేసారి భూమా కుటుంబానికి చంద్రబాబు ఆ సీటు ఇవ్వడని, తను అనుకున్న వాళ్ళకే ఆ సీటు ఇచ్చేలా ఉన్నాడని అంటున్నారు. ఈ విధంగా 2 సీట్లు 4 గొడవలు అన్నట్లుగా భూమా ఫ్యామిలీలో రాజకీయ వైషమ్యం తెరలేచిందని కర్నూలు జిల్లాలో టాక్. ఈ మేరకు పల్లెల్లో ఈ రచ్చపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.